హైదరాబాద్లోని బంజారా హిల్స్ భూమి వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. ఇటీవల ఒక సంఘటన జరిగింది. నేను లక్షదీప్ టూర్లో ఉన్నప్పుడు 17వ తారీఖున కొంతమంది గ్రూపుతో టీజీ విశ్వప్రసాద్ ఏపీ జెమ్స్ ప్రాపర్టీ మీద దురాక్రమణ జరిగిందని ఒక కేసు పెట్టడం జరిగింది. అప్పుడు ఎఫ్ఐఆర్లో టీజీ వెంకటేష్ పేరు లేదు, కానీ నెక్స్ట్ డే 18వ తారీఖున రిమైండర్లో టీజీ వెంకటేష్ పేరు కనపడటం జరిగింది. ప్రాబబ్లీ ఈ రెండు గ్రూపులు అంటే చాలా సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నారు ఆస్తి కోసం, బంజారా హిల్స్లోని ఆస్తి కోసం. అది నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎప్పుడూ నాకు ఆ సబ్జెక్టు కూడా ఎవరూ డిస్కస్ చేయలేదు. ఇది సబ్జెక్ట్ వచ్చేప్పటికీ విశ్వప్రసాద్ టీజీవిఏ వస్తుంది, నాది టీజీవిఏ అని వస్తుంది. మరి మా గ్రాండ్ ఫాదర్ కజిన్ గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళంతా ఇట్లా ఒక 1000 మంది ఉంటారు టీజీ అనేవాళ్ళు, ఆదో నుంచి వచ్చిన వాళ్ళు. సో అంత మాత్రాన టీజీవి విశ్వప్రసాద్కు టీజీ వెంకటేష్కు సంబంధాలు అన్నింటిలో ఉంటాయనటం అది అవివేకమవుతుంది. సో విశ్వప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చాడు ఈ సంఘటన జరిగేదే. టీజీ వెంకటేష్కు ఎలాంటి సంబంధం లేదు, అక్కడ వచ్చిన మనుషులు సినిమా షూటింగ్ గారు నేను తెచ్చుకున్నాను, ఈ మనుషులంతా నా మనుషులు, ఆయనకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన అమెరికాలో ఉంటే. అలాగే నేను ఇమీడియట్గా మా బ్రదర్తో అంటే ఫోన్లు కష్టం అక్కడి నుంచి లక్షద్వీప్ నుంచి వచ్చేది, పోలీస్ వాళ్ళకు ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్కు నా బ్రదర్పై ఒక రెండు స్టేట్మెంట్ ఇచ్చాడు. టీజీ మా బ్రదర్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయన లక్షదీప్ ఇక్కడంతా టూర్లో ఉన్నారు, ప్రభుత్వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టూర్లో ఉన్నారు, ఎంత పెద్ద పెద్ద సెక్రటరీలు వాళ్ళంతా టూర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, సెక్రటరీలు కమిషనర్లు కలెక్టర్లు అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో. సో ఆయన టూర్లో ఉన్నాడు అని చెప్పడం జరిగింది అక్కడ ఉండే ఆఫీసర్లకు. మరి ఇమీడియట్గా నేను బెంగళూరుకు నిన్ననే రావటం జరిగింది. సో నేను అన్ని క్లారిటీగా ఈవినింగ్ నా మీటింగ్ అయ్యేది ఇవన్నీ కొద్దిగా చూడటం జరిగింది. మరి ఇంత లోపల జెమ్స్ ఏపీ జెమ్స్ వాళ్ళు కేసు పెట్టినప్పుడు నా పేరు లేదు. మరి వాళ్ళు రీజాయిండర్ కూడా ఇచ్చారు, టీజీ వెంకటేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు ఈ కేసులో, ఎప్పుడు ఈ వివాదంలో ఆయన జోక్యం చేసుకోలేదని పోలీస్కి లెటర్ కూడా ఇచ్చారు. ఇంకా సమస్య లేదు దీంట్లో, కానీ నేను ఎవరిని బ్లేమ్ కూడా చేయటం లేదు. ఎందుకంటే అక్కడ పోలీసులు పట్టుకొని వచ్చినప్పుడు 70 మందో 80 మందో కొంతమంది ఏదో పరిగెత్తిపోయినారన్నారు, కొంతమంది సైలెంట్గా ఉన్నారన్నారు, కొంతమంది టీజీవి సార్ పంపిస్తే వచ్చాము అన్నారు. టీజీవి సార్ అంటే విశ్వప్రసాద్ కావచ్చు, టీజీ వెంకటేష్ కావాలంటే టీజీ వెంకటేష్ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఇద్దరు టీజీవిలోనే ఉన్నాం. మరి కొంతమంది ఏమైనా నా పేరు చెప్తే ఎంపీ కదా, వాళ్ళు ఏమన్నా అరెస్ట్ చేయకపోవచ్చేమో అని భయపడి కూడా అలా చెప్పిండొచ్చు. సో ఇంక నేను ఇది పోలీస్ వారు మామూలుగా వారి పని వాళ్ళు చేసుకొని పోతుంటారు, వాళ్ళు ఏదో ఆ పేస్ రిమైండర్లో నెక్స్ట్ డే 18వ తారీఖున నా పేరు పెట్టడం జరిగింది. మరి తర్వాత విశ్వప్రసాద్ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది, టీజీ వెంకటేష్కు సంబంధం లేదు, ఇది నేను తెచ్చిన మనుషులు అన్నారు. అలాగే ఏపీ జెమ్స్ వాళ్ళు వాళ్ళతో ఫైట్ చేస్తుండే వాళ్ళు, కేసు పెట్టిన వాళ్ళు టీజీ వెంకటేష్ సంబంధం లేదని వాళ్ళు మళ్ళీ రీజాయిండర్ ఇవ్వటం జరిగింది. కానీ ఆ కేసు పెట్టడం వల్ల ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో రావటం జరిగింది. నేను వాళ్ళని కూడా బ్లేమ్ చేయను, ఇది న్యాచురల్గా జరిగేది ఈ దేశంలో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ మీడియా ఉంటుంది. సో వాళ్ళకు ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు పబ్లిష్ చేసిండొచ్చు. మరి కొంతమంది జనాలు ఆనందించిండొచ్చు, నాకు నా మీద కొద్దిగా బాధతో ఉండేవాళ్ళు, లేకపోతే మెజార్టీ ఆఫ్ దెమ్ బాధపడినారు నా మీద వచ్చినందుకు. వారికి అందరికీ నా కృతజ్ఞతలు. మీరు అనుకున్నట్లు నన్ను అభిమానించేవాళ్ళు, ఎప్పుడూ టీజీ వెంకటేష్గానే ఉంటాను. నా ఆస్తులు పర్సనల్ ప్రాపర్టీస్ నేను ఇచ్చిన చారిటీస్ కన్నా తక్కువే ఉంటాయి ఆస్తులు. ఇలాంటి మీరు ఎలా అనుకున్నారు టీజీ వెంకటేష్, నన్ను అభిమానించేవాళ్ళు, అలాగే ఉన్నాను, మంచిగా ఉన్నాను. నా మీద దురాక్రమణ జరిగితే నేను కాపాడుకునే దానికి ఏమన్నా నేను చేస్తానేమో, కానీ ఇటువంటి పొరపాటు ఎవరో ఆస్తులకు గాను, లేకపోతే ఇటువంటి ఇష్యూస్లో నా గత 40 సంవత్సరాలుగా ఇటువంటివి ఎప్పుడూ నా మీద రాలేదు.
ఎఫ్ఐఆర్ లెవెల్ కూడా పోలేదు. ఇంకా ఇవి అన్నీ ఇచ్చినారు కాబట్టి ఛార్జ్షీట్ వాళ్ళు పరిశీలించి ఛార్జ్షీట్ వాళ్ళు ఫైల్ చేస్తారు. ఇంకా ఈ సమస్య పోయింది అనుకోవచ్చు. ఎందుకంటే కేసు పెట్టిన వాళ్ళు కేసు పెట్టించుకున్న వాళ్ళకు నాకు సంబంధం లేదన్నారు. అలాగే ప్రభుత్వం కూడా నేనే ఈ విషయాల్లో ఎక్కడా జోక్యం చేసుకున్నట్లు ఉన్నది. ఎక్కడ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కాలేదు. నా నేనంటే ఆ పొజిషన్ వాళ్ళు అందరూ వ్యక్తిగతంగా అందరూ నన్ను అభిమానిస్తారు. మామూలుగా ఇష్యూ మీద మేము మాట్లాడతాము, వాళ్ళు మాట్లాడుతున్నాము, అది అంతవరకు ఉంటుంది. కానీ ఈ దేశంలో అపోజిషన్ వాళ్ళు నన్ను అభిమానించినట్లు, ఇంకెక్కడ ఏ లీడర్ని అభిమానించినట్లు ఉండదేమో అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పార్లమెంట్లో కానీ లేకపోతే బయట కానీ లేకపోతే మా కమిటీ మీటింగ్లో కానీ గ్రూప్ ఆల్ పార్టీస్ ఉంటారు, అందరూ నన్ను చాలా అభిమానిస్తారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. సో ఇటువంటి సమస్యలు వస్తుంటాయి జీవితంలో, వేర్ టు ఫేస్ ఇట్ అని నేను తెలియజేస్తూ, ఇంకా ఈ సమస్యకు పరిష్కారం ఉన్నది కాబట్టి ఇంకా దీన్ని ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ. భూమి వివాదంలో తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్కు ఎలాంటి సంబంధం లేకున్నా రాజకీయ కారణాలతో ఆయన పేరును ప్రచారం చేయడం ఎంతమాత్రం తగదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప ఎప్పుడూ ఇలాంటి వివాదాల్లోకి తల దూర్చలేదన్న విషయాన్ని అందరూ గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి మీద గత 2-3 రోజుల నుంచి విస్తృతంగా ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రచారంలోకి రావడం జరిగింది. హైదరాబాదులో టీజీ వెంకటేష్ గారికి 40 సంవత్సరాల కింద విడిపోయినటువంటి వాళ్ళ కుటుంబంలో టీజీ గారి బంధువులకు సంబంధించినటువంటి ఒక ఆస్తి టీజీ గారిలో దాంట్లో భాగస్వామ్యం కాదు, ఎంపీ గారు ఆస్తి కొనుగోలు చేయలేదు, లేదా టీజీ గారు ఆ ఆస్తికి సంబంధించిన పంచాయతీ చేయలేదు. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త వీళ్ళ కుటుంబానికి సంబంధించి ఆయనకు సంబంధించిన ఆస్తికి సంబంధించి ఇద్దరి మధ్య తగాద జరిగితే, కర్నూలు నుంచి కొంతమంది దానికి ఆయన సపోర్ట్గా వెళితే, ఒక సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసరు ఒక పారిశ్రామికవేత్త సంబంధించిన ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం మీద దాని మీద టీజీ గారి మీద ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరు లేదు. టీజీ గారికి సంబంధం ఉందని, టీజీ గారికి భాగస్వామ్యం ఉందని, ఆయన దాంట్లో 5వ ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో ఉన్నాడని వచ్చిన కథనాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వారు కూడా చెప్పడం జరిగింది. చివరికి ఎవరైతే ఈ కేసు సంబంధించిన ఇద్దరి మధ్య వివాదం ఉందో ఆ కేసు సంబంధించిన వ్యక్తి అమెరికా నుంచి ప్రకటన విడుదల చేశాడు, ఈ ఆస్తికి సంబంధించి నాది ఇది, నాకు ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది, ఏమనంటే మా మీద కేసులు పెట్టుకోండి, రాజకీయ కారణాలతోటి టీజీ వెంకటేష్ గారి పేరు మీరు మాట్లాడద్దని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మీడియా సమక్షంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, 50-60 సంవత్సరాల పారిశ్రామికవేత్త ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారు ఎవరి ఆస్తుల జోలికి ఎప్పుడు పోలేదు మనందరికీ తెలుసు. ఆయన చేతనైనంత వరకు అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామన్నాడు. కాబట్టి ప్రముఖ రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన పేరు వాడితే బాగుంటుందని చెప్పి కొంతమంది రాజకీయంగా మాట్లాడిండొచ్చు. కాబట్టి టీజీ వెంకటేష్ గారి మీద అసత్య ప్రచారం ఎదుగుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, టీజీ గారి మీద అది ఒక రాజకీయ కోణంలో చేసినటువంటి ఒక దుష్ప్రచారం తప్ప ఆయన మీద ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి బీజేపీకి సరిపోదు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి కుట్ర కోణంలో రాబోయే రోజుల్లో ఏదైనా ఇంప్లీట్ చేసేటువంటి ఒకవేళ చర్యలు ఏమన్నా ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ కుట్ర చేయించాం మాకు తెలియదు. కానీ టీజీ గారి మీద ఏదైతే అసత్య ప్రచారం ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి దానికి సంబంధం లేదనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు నమ్మద్దని చెప్పి భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తూ ఈ యొక్క టీజీ గారి పేరును ప్రచారంలో తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని టీడీపీ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరవ్ వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో వారు పాల్గొన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరవ్ వెంకటరెడ్డి, అబ్బాస్ రవికుమార్, హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని వివరించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషిని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని శాంతి కపోతాలను పార్టీ నాయకులు కార్యకర్తలు ఎగరవేశారు. మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రజలు తండోపతండోలుగా కార్యకర్తలందరూ రావడం జరిగింది. ఇలా చాలా సంతోషంగా ఉంది. మాకు పచ్చ జెండా కింద పనిచేస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్నది గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే ఇలా కార్యకర్తలంతా ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కసారి ఓటు వేసి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా? చంద్రబాబు నాయుడు మళ్ళా 2024 లోపల ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని రచించే బాధ్యత ప్రజలు. ఇలా చంద్రబాబును ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రజల కోరిక ఇది. అందుకే ఈరోజు ఉత్సాహం పెరిగిపోతూ ఉంది. ఎక్కడ కార్యకర్తలు వస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఇలా ఒక పండగ వాతావరణంగా ఇలా వస్తున్నారంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. మంచి లీడర్, ఈ రాష్ట్రానికి కావలసినటువంటి లీడర్ లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయి. కాబట్టి పేద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు బర్త్డేలు ఎన్నో జరుపుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకుపోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే అభిప్రాయంతో ప్రజలందరూ వచ్చారు. ఎందుకంటే గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 9 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ పరిపాలించినప్పుడు కూడా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకుపోయాడు. ఇదో ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ తీసుకోవచ్చు. అలాగే మనకు అమరావతి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రాజధాని లేకపోతే కూడా వస్తువులనే పండుకొని కూడా రైతులందరినీ రిక్వెస్ట్ చేసుకొని 33,000 ఎకరాలు సేకరించినాడు అంటే ప్రపంచంలోనే ఏ నాయకుడు, ఏ రాష్ట్ర దేశ అధ్యక్షులు, ప్రెసిడెంట్లు కూడా చేయలేని ఎంత ఒక ముఖ్యమంత్రిగా ఇంతమందిని ఒప్పించి ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నారంటే ఇంటర్నేషనల్ మ్యాజిస్ట్రేట్ అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి చరిత్రను బుక్లో రాయడం జరుగుతుంది. ఎంతోమంది ప్రొఫెసర్లు, మేధావులు కూడా ఈ విధంగా మేనేజ్మెంట్ చేయొచ్చు అని కొత్తగా తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రశంసించడం జరుగుతుంది. సో గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 15 హైదరాబాద్లో ఉండే అవకాశం ఉన్నా కూడా కేవలం కొన్ని దుష్టశక్తుల వల్ల అక్కడ ఉండకుండా చూస్తే బస్సుల్ని నిద్రేసి అమరావతిలో ఉండి ల్యాండ్ సేకరించి అమరావతిని ఎన్నో రకాలుగా 3 సంవత్సరాలను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. జిల్లాలోని హోలగుందలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్ర కార్యక్రమంపై జరిగిన దాడికి కుట్ర చేసిన వారి పేర్లను వెంటనే బహిర్గతం చేయాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్యా ఇన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, రామస్వామి, డాక్టర్ వినూషారెడ్డి, హరీష్ బాబు, నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి గత కొద్ది రోజులుగా అధ్వాన్నంగా తయారైందని విమర్శించారు. జిల్లాలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్పై జరిగిన దాడి ఘటనతో పాటు తమ పార్టీ నేత డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం తదితర సంఘటనల నేపథ్యాన్ని ఆయన గుర్తు చేశారు. ఆత్మకూరు ఘటనలో ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని జిల్లా ఎస్పీ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పారు. అలాగే నంద్యాలలో కూడా మరొక ఘటన చోటు చేసుకుందని, ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు తగిన విధంగా స్పందించలేదని వారు వివరించారు. అలాగే తాజాగా జిల్లాలోని హోలగుంద మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్రపై అల్లరమూకల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల అనుమతితో యాత్ర చేపట్టినా చివరి నిమిషంలో యాత్రను పోలీసులు నిలిపివేశారని, ఇదే సమయంలో ఒక ప్రార్థనా మందిరం నుంచి మారణాయుధాలతో హనుమాన్ జయంతి యాత్రపై దాడి చేశారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన వెనుక కుట్ర చేసిన వారి పేర్లను పోలీస్ యంత్రాంగం వెంటనే బహిర్గతం చేయడంతో పాటు వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పొలిగొందులో హనుమాన్ జయంతి ర్యాలీ మీద మారణాయుధాలతో దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం, చంపడానికి ప్రయత్నం చేయడం, కొన్ని వందల మంది శోభాయాత్ర మీద దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ అనుమానాస్పదమైన అంశం ఏంటంటే పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి విషయంలో ఎస్డిపిఐకి సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. అధికారికంగా ఎస్డిపిఐ పేరుతో ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన వాళ్ళని అరెస్ట్ చేశారు. పిఎఫ్ఐకి సంబంధించిన ఇద్దరు రాష్ట్ర నేతలను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి కానీ డీజీపీ గారు కానీ చివరకు అన్ని విషయాలు చెప్పేటువంటి ఎస్పీ సుధీర్ రెడ్డి కానీ ప్రకటించలేదు. నేను ఒక విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, హోంమంత్రిత్వ శాఖను, ఈ జిల్లా ఎస్పీని సూటిగా భారతీయ జనతా పార్టీగా నేను అడుగుతున్నా, అసలు రహస్యం ఏంది? మీరెందుకు అధికారికంగా మీడియా ముందర వీళ్ళని ప్రవేశపెట్టడం లేదు? ఎందుకు ఈ కుట్ర వెనక భాగస్వాముల పేర్లు బయట చెప్పడం లేదు? ఆత్మకూరు సంఘటనలో మీరు అన్ని వివరాలు బయటికి వెల్లడించినటువంటి మీరు ఒక ప్రార్థనా మందిరంలో మారణాయుధాలు ఎందుకున్నాయి? హొలుగొందులో ప్రార్థనా మందిరం నుంచి ఎందుకు మరణాయుధాలతో దాడి చేశారు? ఎందుకు చిన్నపిల్లలను చంపడానికి ప్రయత్నం చేశారు? ఎందుకు చెప్పడం లేదు? అన్ని మతాలు గౌరవించాల్సిందే. భారతీయ జనతా పార్టీ ముస్లింలు గౌరవిస్తుంది, క్రైస్తవులను గౌరవిస్తుంది, హిందువులను ప్రేమిస్తుంది. మేము ఎవరి మతాల జోలికి వెళ్ళం. ఇక్కడ నిన్న జరిగినటువంటి హొలుగొందు జరిగిన సంఘటనకు మొత్తం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో జరిగింది. ఉసిగొలిపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు. అక్కడ బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. దుర్మార్గమైన చర్య ఇది, మీ చేతగాని పిరికి పంద చర్య ఇది. ఇట్లా అరెస్టులతోటి, చేతగాని చర్యలతోటి బీజేపీని ఏమీ చేయలేరు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని నగరంలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు మధు, రవికుమార్, పవన్, మహేష్ గౌడ్, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నిరాశ్రయుల వసతి గృహం నిర్వాహకురాలు శకుంతల పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో నిర్వహించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యంగా నేటి తరం యువతకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆదర్శప్రాయమని వివరించారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ఆమె వివరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 72వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు మా పాణ్యం నియోజకవర్గంలో చంద్రన్న చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా మజ్జిగ వచ్చిన వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనాథాశ్రమంలో. అట్లే సాయంకాలం కూడా మేము ఇఫ్తార్ విందు ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా హాస్పిటళ్ళకి వెళ్ళి కూడా బ్రెడ్లు, పండ్లు కూడా పంచుతూ ఉన్నారు. మా అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో, ఒక సంతోషాలతో ఉండాలని కూడా మేము ఇలాంటి పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా విజన్ ఉన్న నాయకుడు, ఇప్పుడు వచ్చిన
జగన్ రెడ్డిని ఒక్కసారి అనే అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోవడం జరిగింది. రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోవడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన జీవితాలు బాగుపడతాయని కూడా రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, అలాగే ఈ స్టీలు, సిమెంటు, ఇసుక, గ్యాస్ అన్ని ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనివల్ల సామాన్య ప్రజల బతుకు భారమైపోతూ ఉంది. అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయి రాష్ట్రము మనము గూడు కూడా లేని పరిస్థితుల్లో ఆయన బస్సులో ఉండి 18 గంటలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరిగింది. కాబట్టి మేము ఒక్కటే కోరుతూ ఉన్నాం, ఇప్పుడు ముఖ్యంగా కరెంటు కోతలు కూడా విపరీతంగా ఉన్నాయి. కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈ ముందే ఎండాకాలము, కరెంటు ప్రాబ్లం వల్ల నీళ్ళకైతేనేమి, అలాగే కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే కరెంటు లేని పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అన్నీ పెరగడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం, చారిత్రాత్మకమైన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ గౌషియా అన్నారు. ఈ మేరకు నగరంలోని మాధవీనగర్లో ఉన్న నారాయణ విద్యాసంస్థలో జరిగిన కాన్వోకేషన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని మాధవీనగర్లో ఉన్న నారాయణ పాఠశాలలో జరిగిన కాన్వోకేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ గౌషియా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అల్తాఫ్, కార్యక్రమ సమన్వయకర్త అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ప్రతి విద్యార్థి కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ, అంకిత భావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీవితంలో చేరుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి, పట్టుదలతో రాణించాలని కోరారు. ఈరోజు మాధవనగర్లోని నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో మనం కాన్వకేషన్ డే నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా PP2 కంప్లీట్ చేసుకొని ఈచామ్స్లోకి ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా గ్రాడ్యుయేషన్ సెరమనీ లాగా ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి ఆ ఇంపార్టెన్స్ అనేది ఈచామ్స్ తెలియాలనేసి ఈ ఫంక్షన్ పెట్టి మనము సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు. అలాగే ఇందులో పేరెంట్స్ అందరూ కూడా చక్కగా పాల్గొని మాకందరికీ కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చారు. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో మనం ఫ్యూచర్లో కూడా చేస్తూ ఉంటామని, అండ్ ఇలాగే ఈ గ్రాడ్యుయేషన్ డేకి ఉన్న ఇంపార్టెన్స్ పిల్లలకి తెలియాలనే ఉద్దేశంతో జరపడం జరిగింది. అండ్ మేనేజ్మెంట్ ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి మన నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో ఈ కిడ్స్లో ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నారాయణ పాఠశాలలో ఈరోజు నిర్వహించినటువంటి ఈ కిడ్స్ కాన్వకేషన్ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగిందండి. పిల్లలకు ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంకరేజ్మెంట్తో స్టూడెంట్స్లో డ్రాస్టిక్ చేంజెస్ ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ప్రాసెస్లో భాగంగానే కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కు ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అవుతున్నట్టు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్లకు గ్రాడ్యుయేషన్ డే సెరిమనీ అనేటువంటిది ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. సో పిల్లల్ని ప్రోత్సహించడం ద్వారా తల్లిదండ్రులు, అలాగే క్లాస్ రూమ్లో యాక్టివిటీస్ కండక్ట్ చేయడం ద్వారా టీచర్సు స్టూడెంట్స్లో ఐడెంటిఫైయబుల్గా చేంజెస్ తీసుకొచ్చారండి. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. రాష్ట్రంలో జనాభా ప్రాతిపాదికన అన్ని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో కురువ సామాజిక వర్గానికి సీట్లను కేటాయించాలని రాష్ట్ర కురువ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన జిల్లా కురువ సంఘం అత్యవసర సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని బీరప్పస్వామి ఆలయంలో జిల్లా కురువ సంఘం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు దేవేంద్రప్ప, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బతిన వెంకటరాముడు, గడ్డం రామకృష్ణ, రామచంద్రయ్య, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
రాష్ట్ర కురువ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో జనాభా ప్రాతిపాదికన తమ సామాజిక వర్గానికి సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాకు సంబంధించి 2 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 1 ఎంపీ మరో ఎమ్మెల్సీ స్థానాన్ని తమ సామాజిక వర్గానికి కేటాయించాలని చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల మంది తమ సామాజిక వర్గానికి చెందిన జనాభా ఉన్నారని, వారికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం అన్ని పార్టీలపై ఉందని వివరించారు. కురువల ఐకమత్యాన్ని బలాన్ని చాటేందుకు కురువగర్జన పేరుతో కర్నూలు జిల్లాలో 100,000 మందితో ఒక సమావేశాన్ని త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షుడిగా ప్రస్తుతమున్న దేవేంద్రప్పనే కొనసాగుతారని, ఆయనను కొనసాగించే అవకాశం రాష్ట్ర సంఘానికి తప్ప మరెవరికీ లేదని వివరించారు. అలాగే జిల్లా కురువ సంఘంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి అందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలు విభజించిన తర్వాత మండల కమిటీలు వేస్తామని చెప్పి చెప్పినాము. ఇప్పుడు జిల్లాల విభజన జరిగిపోయినది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఆటుపోట్లు జరిగినాయి. అది సరిదిద్దాలనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ ఇక్కడికి రావడం, మాకన్నా ముందు సీనియర్లుగా ఇక్కడ పనిచేసిన వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. రామకృష్ణ అన్న కానీ, గత ప్రెసిడెంట్ కానీ, అదేవిధంగా మోహన్ అన్న కానీ, రామచంద్ర అన్న గారు, చాలా సీనియర్లు ఉన్నారు మా కులంలో. బత్తిరి వెంకటరాముడు గారు, మాజీ చైర్మన్ గారు, వీళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని ఏకతాటిగా కురువ సంఘాన్ని నిలిపి కర్నూలు జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో ఏ విధంగా 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ టికెట్ కేటాయించినారో, ఇదే ఉమ్మడి కర్నూలులో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు మేము అడుగుతా ఉన్నది 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ 1 ఎమ్మెల్సీ. ఎందుకంటే ఈరోజు గతంలో మాటలు చెప్పినారు మీకు ఎమ్మెల్సీ అవకాశం, ఎమ్మెల్సీ అవకాశం అని. అది ఈ రోజు వరకు ఏ పార్టీలు మమ్మల్ని గుర్తించలేదు. ఎమ్మెల్సీ వరకు చిన్న చిన్న వాళ్ళకు కానీ అదృష్టం వస్తాన్నది. రాష్ట్రంలో 25 లక్షల పైన మా జనాభా ఉంటే ఎమ్మెల్సీ అనేది మాకు అందరినీ ద్రాక్ష పండు ఉంది. ఎలాంటే ఆర్థికంగా ఒక ఎమ్మెల్యే స్థానం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. గతంలో మాకేం చెప్పినారు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు కానీ ఇంకోరు కానీ, అయ్యా మీరు ఆర్థికంగా వెనుకబడినారు కాబట్టి మీకు మంచి మంచి నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. మేము సంతోషించినాం. గతంలో కానీ ఇక్కడ 2014లో ఆలూరులో మీటింగ్లో కానీ గత మాజీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పినారు. మళ్ళీ ఇదైనారు మమ్మల్ని ఎస్సీలో కలుపుతామని గత ముఖ్యమంత్రి గారు కానీ చెప్పినారు. ఇవన్నీ మా హక్కుల సాధన జరగాలంటే మేము ఐకమత్యంగా ఉండాలా, రెండోది ఒక కురువ గర్జన పెట్టాలని చెప్పి రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీలు కానీ గతంలోనే తీర్మానం చేసినాం. దాన్ని మే నెల, జూన్ నెల, జూలై నెలలో దగ్గర దగ్గర 1 లక్ష మందితో ఆలూర, పత్తికొండ, ఆదోనిన ఈ 3 ప్రదేశాలు ఏదో ఒకటి ఈరోజు పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు దాన్ని తీర్మానం చేసుకుంటాం. రాబోయే కాలం సంఘం అంతా ఒక తాటి మీద తెచ్చి, సంఘం అనేది కులానికి సంఘం కావాలా, సంఘానికి కులం కావాలా. ఈరోజు కర్ణాటకలో మా వాళ్ళు ముందర పోతా ఉండేది మా సంఘం ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని మాజీ కార్పొరేటర్ సుంకన్న అన్నారు. ఈ మేరకు నగరంలోని 45వ వార్డులో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 45వ వార్డులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 72వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని బర్త్డే కేకును ఏర్పాటు చేసి కట్ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మాణిక్యమ్మ, మాజీ కార్పొరేటర్ సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలోకి తీసుకువెళ్తారని వారు ఆకాంక్షించారు. విద్యార్థి నాయకుడిగా ఎదిగి రాజకీయాలకు వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన చంద్రబాబు నాయుడు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని వారు వివరించారు. 3వ తరంలో నుండి మేము ఇక్కడే కార్పొరేటర్గా చేస్తున్నాము. ఈరోజు మేము ఆయనది పుట్టినరోజు కాబట్టి చాలా ఘనంగా బర్త్డే జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము జరుపుతున్నాము ఇక్కడ. ఎందుకంటే నెక్స్ట్
పరిపాలన వచ్చేది తెలుగుదేశం అని మేము గ్యారంటీ చెప్పగలుగుతున్నాము. వైఎస్ఆర్ డౌన్ డౌన్ అవుతుంది ఈసారి ఖచ్చితంగా. ఆయన చేసే అభివృద్ధులకి ప్రజలకి అందరికీ తీసుకొచ్చింది. లాస్ట్కి తినే అన్నంలో కూడా ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నాం. ప్లాస్టిక్ బియ్యం కూడా ఇట్లా ఈ రకంగా తయారు చేసినాడు. కావాలంటే రుచి చేపిస్తాము. వాటర్లో వేస్తా కూడా పైకి తేలుతున్నాయి. పైకి లేకపోతే చేతగలని చెప్పి చోరు బియ్యము మేము వేయలేము మొత్తం కాదని చెప్తే కూడా అది ఒక అభివృద్ధి ఉంటుంది. ఇంత అన్యాయంగా ఏదో మట్టిలో బియ్యంలో మట్టి కలపంగా చూసినాం కానీ ప్లాస్టిక్ బియ్యం కూడా ఈ రకంగా కలిపి ఇంత మోసం చేస్తున్నానంటే చంద్రబాబు లెక్క సీఎం మనకి దొరకడని పసు కుంకుమ పైసలు ఇచ్చేటప్పుడు 10,000 ముందరే చెప్పినారు. 10,000 మంది ముందరే అటువంటి వాడు మనకు దొరకడు అని అంటే అంతకన్నా అద్మానంగా మాకు దొరికినాడు కాబట్టి ఈరోజు మేము పదిసార్లు ఆడడానికి మాకు అవకాశం ఉందని మేము ఇదే ముందర తెలగలుగుతాము. అదే ప్రకారంగా మీడియా ముందర కానీ చట్టం ముందర కానీ ప్రజల ముందర కానీ ఈ బియ్యం గురించి మాత్రం మేము ముందుకెళ్తాము. మా నాయకులు పడతాయని ముందుకేసుకొని ఆయన దగ్గర కూడా రుజు చేస్తాము. ఎందుకంటే ఈరోజు అది తేలింది మొన్న వేసేటప్పుడే కాబట్టి. నారా చంద్రబాబు నాయుడు గారి 72వ జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి చంద్రబాబు గారి 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మరి ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ సక్సెస్ అయినటువంటి వ్యక్తి చంద్రబాబు 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ నుంచి విడిపోయి మరి 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ చెప్తూ మరి రాష్ట్రాన్ని బాధ్యత తీసుకొని ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. అసెంబ్లీ కట్టాడు, మరి ప్రజావేదిక కట్టాడు, పోలవరం కట్టాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ సుస్థిరమైనటువంటి పాలన అందించి ఈరోజు 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగిస్తే ఈరోజు 3 ఏళ్లలో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగేటువంటి పరిస్థితిలో పాలిస్తూ ఉన్నాడు. ఈరోజు పేదలకు అందేటువంటి బియ్యాన్ని కూడా మరి వాటిని నకిలీ బియ్యం అంటే ప్లాస్టిక్తో తయారైనటువంటి బియ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు అంతా ఆలోచన చేయాలి. రాబోవో 2024 ఎలక్షన్లలో మరి నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసి మరి రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి పాలనను తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా కర్నూలు నగరంలో కూడా మరి మన టీజీ భరత్ గారిని గెలిపించి కర్నూలు నగర అభివృద్ధికి అందరు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సంకటహర చతుర్దశి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని నగరంలోని వినాయకుని ఆలయ పర్యవేక్షకులు ప్రభాకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని వినాయక్ ఘాట్ వద్ద ఉన్న వినాయకుని ఆలయంలో జరిగిన సంకటహర చతుర్దశి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ ఘాట్ వద్ద ఉన్న వినాయక ఆలయంలో సంకటహర చతుర్దశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంకటహర చతుర్దశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంకటహర చతుర్దశి వేడుకల సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాలతో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ ప్రతి నెల వినాయకుని ఆలయంలో సంకటహర చతుర్దశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించే పూజల వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించుకున్నారని ఆయన వివరించారు. సంకటహర చతుర్థి అంటారు, అందుకే ఈరోజు విశేషంగా భక్తులు చాలామంది దైవదర్శనం చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ ఉదయం కూడా అభిషేకాలు 16 మంది అభిషేకాలు చేస్తున్నారు. చాలామంది హోమం కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి నెల ఇక్కడే మన వినాయక దేవాలయం అని వినాయక దేవాలయం ఈ కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ ఈ అవకాశం దైవత్వంగా కోరుతున్నాను. ఈనాటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వివరాలతో రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.